ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో మొదటి నుంచి 10 సంవత్సరాల నుంచి వైసీపీ జెండా మోసిన వాళ్ళు ఉన్నారు. ఎన్నికలకు ముందు వైసీపీలో జాయిన్ అయ్యి వైసీపీకి చేసిన వాళ్ళు ఉన్నారు. ఎన్నికల తర్వాత వైసీపీలో చేరిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మూడు రకాల వాళ్ళు ఉన్నాం, అందరం కలిసే ఉన్నాం కదా. సంక్షేమ పథకాలు వాలంటీర్లు సెలెక్ట్ చేస్తున్నారు. ఎక్కడైనా గ్యాప్ ఉంటే మేము ఫిల్ చేస్తున్నాం. ఎక్కడ కూడా గ్యాప్ రావట్లా, కామన్ మ్యాన్ ఎక్కడ కూడా అన్హ్యాపీగా లేడు. రైతు భరోసా కానీ, అమ్మఒడి కానీ, లేకపోతే చేయూత కానీ, ఇవన్నీ కూడా వెల్ఫేర్ స్కీమ్స్లో ఎక్కడ గ్యాప్ లేదు. వాలంటీర్స్ బాగా పనిచేస్తున్నారు. ప్రభుత్వం చక్కగా వాళ్ళతో డోర్ స్టెప్స్లో పనిచేయిస్తూ ఉంది. మేము కూడా ఎక్కడైనా గ్యాప్ ఉంటే చేస్తాం. మిగిలింది వచ్చేది ఆధిపత్యం అంటే మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. అది కొంతమంది సర్దుకుంటారు, కొంతమంది సర్దుకోరు. బట్ బేసిక్ ప్రాబ్లమ్స్ వేరే, సీరియస్ ప్రాబ్లమ్స్ వేరే. లేదు, సినిమా నాకు 2.5 గంటలు 3 గంటలు చూడాలి కదా. అన్నీ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి, మ్యూజిక్ ఉంటుంది, ట్రాజడీ ఉంటుంది, కామెడీ ఉంటుంది, మొత్తం చూడాలి కదా. జనరల్గా జనరేషన్ గ్యాప్ ఉంటుంది. కొంతమందికి నా ఫేస్ నచ్చదు, నేనేం చేయగలుగుతాను? అందరిని కలుపుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తా. 195 మంది కలుస్తారు, 4-5 నా మొహం నచ్చదు. వాళ్ళ కోసం మేకప్ వేసుకోలేం కదా. ఓకే, ఏం జరగదు. ఇప్పుడు గత ఎన్నికలకు ముందు బాలవర్ధన్ రావు గారు తెలుగుదేశంలో ఉన్నారు. ఎన్నికలకు కరెక్ట్గా నెల ముందు వైసీపీకి వెళ్ళారు. ఏం చేయగలిగారు? ప్రజా జీవితంలో లేని వాళ్ళు, ప్రజలతో నేరుగా పరిచయాలు లేని వాళ్ళు, ప్రజలకు పని చేయకుండా స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు, వీళ్ళందరి వల్ల ఏమవుతుంది? నేను ప్రతిరోజు పనిచేస్తా, ప్రతిరోజు టచ్లో ఉంటా. అట్లాగే వైసీపీ పార్టీ కూడా ఇంతకుముందు ప్రభుత్వం మీద మెరుగైనటువంటి పనితీరు కనపరుస్తూ ఉంది. మేము ఇదివరకు ఏ గ్రామం వెళ్ళినా కూడా పెన్షన్ రాలేదని, రేషన్ కార్డు రాలేదని, వేలు ముద్ర పడలేదని, కాలు ముద్ర పడలేదని, కన్ను ముద్ర పడలేదని, లేకపోతే బ్యాంకులో డబ్బులు వేస్తే బ్యాంక్ కార్డులు తిడుతున్నారని తీసుకోవటానికి వెళ్తే అనేక రకాల సమస్యలు ఉండే. ఇవాళ ఎక్కడా లేబోయి. గ్రామ సమస్యలు, గ్రామ సభలు పెడితే గతంలో ఉన్న సమస్యలు 90% తగ్గిపోయినాయి. అట్లాగే ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోయాం గతంలో, ఇప్పుడు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వగలుగుతున్నాం. కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు, చాలా బాగుంది. దిస్ ఈజ్ ఫర్ ద పీపుల్. గవర్నమెంట్ ఈజ్ ఫర్ ద పీపుల్. అంటే రాజుగారు రెండవ భార్య మంచిదంటే మొదటి భార్య చెడ్డదనే. అవును, కూడా మంచిదై ఉండొచ్చు, రెండవ భార్య ఇంకా మంచిదై ఉండొచ్చు. అనేది ఎప్పుడు కూడా మన నచ్చని వాళ్ళు ఉంటారు, విభేదించే వాళ్ళు ఉంటారు, శత్రువులు కాదాళ్ళు. రాజకీయాల్లో డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది, డిఫరెంట్ ఐడియలాజికల్ ప్లాట్ఫామ్ మీద వెళ్తారు. బట్ అల్టిమేట్గా ఎవరు సక్సీడ్ అవుతారంటే ఎక్కువ మందిని ఎవరు కలుపుకు వెళ్ళగలుగుతారు, ఎక్కువ మంది ప్రభుత్వ పథకాలను ఎవరికి చేర్చగలుగుతారని. నేను గత 5 సంవత్సరాల్లో కూడా ఏ వైసీపీ కార్యకర్తకి పింఛన్ తీసేలా, రేషన్ కార్డు తీసేలా నేనేమి వాళ్ళని వేధించలా.
ఇప్పుడు కూడా ఇంకా మెరుగ్గా పనిచేస్తాం. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా మెరుగ్గా పనిచేస్తాం. ఇంతకుముందు ఎట్లా పనిచేసాం, ఇప్పుడు అట్లా చేస్తాం. లేదు, అదంతా మీ అపోహ. అంటే కొద్దిగా తగ్గాల్సి వస్తుంది కదా. ఎప్పుడైనా నేను ఇప్పుడు ఓ పార్టీలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సీనియర్ లీడర్స్ ఎక్కువ వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వాలి, కంపల్సరీ. అది అదేం తప్పు కాదు కదా. నేను తెలుగుదేశం వచ్చినప్పుడు కూడా అప్పుడున్న సీనియర్ లీడర్స్కి వాల్యూ ఇచ్చేవాళ్ళం. రైతుల పేరు మీదే ఉన్నాయి మోటార్లు. ఏ రైతు పేరు మీద ఉందో ఆ రైతు పేరు మీదే నగదు బదిలీ వస్తుంది. ఈ మోటార్లు కూడా రైతుల పేర్ల మీదే ఉన్నాయి. ఉన్నాయి, రెగ్యులరైజేషన్ ఈ సంవత్సరం పెట్టాం. ఇంతకుముందు ఎప్పుడు లేదు. ఇంతకుముందు జంపర్లు వేసి వాడుకోవటమే కరెంటు, ఇప్పుడు రెగ్యులరైజ్ చేస్తాం. అడుగు పోర్నా మామిడి పడుతుంది. ఏదైనా రాష్ట్రానికి మంచి పేరు వచ్చింది కదా. మంచి జరిగితే నాది, తప్పు జరిగితే మీది. ఆవు పాలిస్తే నాది, పేడేస్తే మీది. ఏం లేదమ్మా, అది చిన్న చిన్నవుడిపల్లి గ్రామంలో గతంలో నాతో తిరిగిన తెలుగుదేశం వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతూ ఉన్నారు. వాళ్ళంతా ఓన్ కజిన్సే. చిన్న ఇష్యూ అది, అనవసరంగా ఫ్లేరప్ చేశారు. తర్వాత దాంట్లో ఏం ఇష్యూ లేదు అని చెప్పి ఎవరిదారిని వాళ్ళు వెళ్ళిపోయారు. వైసీపీకి లీడర్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళే కదా, దాంట్లో డౌట్ ఉందా మీకు? బాస్ ఒకళ్ళే కదా, కాబట్టి ఎక్కడైనా అట్లాగే ఉంటుంది. ఆయన నాయకత్వంలోనే పనిచేస్తారు ఎవరు చేసినా. అంటే ఇదివరకు వేసేవాళ్ళు ఆ డ్రామాలు, ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు అని. కానీ ఇప్పుడు డ్రామాలు లేవు కదా, కాబట్టి అది లేదు. ఒకటే నాయకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తారు. పనిచేస్తామమ్మా. జనరల్గా ఎప్పుడు కూడా జనరేషన్ గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు మా నాన్నగారు చేసిన పని నాకు నచ్చకపోవచ్చు, నేను తెలుగు వెళ్ళండి అనుకుంటాను. మా అబ్బాయికి వాడు నాకన్నా తెలుగు వెళ్ళండి అనుకుంటాడు. ఎప్పుడు జనరేషన్ గ్యాప్ ఉంటుంది. ఏజ్ గ్యాప్ వల్ల కొంత థాట్ ప్రాసెస్లో కూడా ఉంటుంది. ఏదేమైనా లీడర్షిప్ తీసుకున్న వాడిని నేను కాబట్టి అందరినీ కలుపుకొని వెళ్ళాల్సిన బాధ్యత నా మీద ఉంది. కలుపుకోగలలేదు, అదేం నాట్ ఎన్ ఇష్యూ. నేను మూడు ఎలక్షన్లు ఫేస్ చేశాను, 15 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా. నేను మేనేజ్ చేసుకోవాలి. చూద్దాం, మాకైతే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళడానికి ఎటువంటి భయం లేదు. నేను మన జగన్మోహన్ రెడ్డి గారి వేలో కూడా తట్టుకున్నాను, నాకేం భయం లేదు. కానీ ఇప్పుడు దాన్ని ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు కదా. అంత పెద్ద అవసరం ఏమి రాలా. వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ బాగానే జరుగుతున్నాయి. మేము లబ్ధిదారులందరినీ గుర్తిస్తున్నాం. ఎక్కడన్నా గ్యాప్ ఉంటే వాళ్ళని మేమే ఫిల్ చేస్తున్నాం. కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. చంద్రబాబు నాయుడు గారి లాగా ఎలక్షన్ వచ్చేయాలి, ఈ రోజుకి ఈ రోజు నేనేదో అయిపోవాలి అన్న తపన కూడా ఎవరికి లేదు ఇక్కడ.
ఆయనకి పాపం ఏజ్ ప్రాబ్లం మొదలని వచ్చింది తపన. అది మనం ఏం హెల్ప్ చేయలేం. ఆ ఏజ్కి వెళ్తే నేను కూడా అంతకన్నా ఎక్కువ పడతానేమో. గతంలో నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా ఇదే నియోజకవర్గం నుంచి రిప్రజెంట్ చేసినట్లు ఐదుగురు శాసనసభ్యులు ఉన్నారు, ముగ్గురు జడ్పీ చైర్మన్లు ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకొని పనిచేసాం కదా. ఇప్పుడు ఈ రెండు మూడు గ్రూపులు ఏమున్నాయి, అప్పుడు 7-8 గ్రూపులు ఉండే చేసుకోవాలి. గ్రూపులేం కాదు,